नमस्ते, నా పేరు కిరణ్ మై. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సీపట్నంలో 986 కోట్లతో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. మెడికల్ కాలేజీ ఏలూరు తాండవ జలాశయాల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఏడాదిలోనే 81 లేఅవుట్లు వేసి 135,000 మందికి లబ్ధి చేకూర్చాం. కొత్త ఏడాదిలో 250 కోట్లకు పైగా ఆదాయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న వీఎంఆర్డీఏ కమిషనర్ కలెక్టర్ మల్లికార్జున. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించాం. 2023 మార్చిలో గ్లోబల్ సమ్మిట్తో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామన్న మంత్రి అన్నారు. అనుమతులు లేకుండా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సీఎం ఎలా శంకుస్థాపన చేస్తారు? మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 986 కోట్లతో తలపెట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గత పాలకులు నర్సీపట్నం అభివృద్ధిని పాటించుకోలేదని ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయం అంటే ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమేనని, మూడేళ్లలో అది చేసి చూపించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 500 కోట్లతో మెడికల్ కాలేజీ, 450 కోట్లతో నిర్మించే ఏలేరు తాండవ జలాశయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం పరిధిలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాల ఆయకట్టను స్థిరీకరించడానికి ఏలేరు మరియు తాండవ రిజర్వాయర్. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పవన్లపై సీఎం తీవ్రంగా విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో ఒక మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. ఫోటోషూట్ కోసం జనాన్ని ఎక్కువ మందిని చూపించేందుకు ఓ చిన్న సందులో నెట్టి 8 మందిని చంపేశారని సీఎం ఆరోపించారు. రాజకీయం అంటే షూటింగ్ కాదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమేనని స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే రెండే విషయాలు గుర్తుకొస్తాయన్న జగన్, అవి వెన్నుపోటు మోసాలేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏది చెప్తే ఆయన దత్తపుత్రుడు అది చేస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని, నర్సీపట్నంలో రహదారుల విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతపు రూపురేఖల్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నాం. ఇక్కడే 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీను ఇక్కడ అభివృద్ధి చేయడం కొరకు ఇవాళ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఎల్లో మీడియా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మనం మంచి చేస్తా ఉన్నా కూడా అందులో వారికి చెడే కనిపిస్తుంది. వీరి స్వరూపం చూస్తే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేం కర్మరా మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాజకీయానికి అని అనిపిస్తుంది. ఒక ఆయనేమో రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయింది, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఈయనకు నిర్మాత డైరెక్టరు, నిర్మాత దర్శకుడు బాబు. బాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు ఈయన కాల్ షీట్స్ ఇస్తాడు, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబు అనుకూలంగా బాబు చెప్పిన డైలాగులన్నీ కూడా ఈయన యాక్ట్ చేసి చూపిస్తాడు. ఈయన, ఇది ఈయన స్టైల్. ఇక మరో వ్యక్తి చంద్రబాబు, ఇక ఆయన స్టైలు. ఈయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు, 14 ఏళ్లుగా
సీఎం పని కూడా చేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉంటాడు ఈ మనిషి రాష్ట్రంలో ఏ మంచి జరిగినా కూడా అది తానే చేశాను తన వల్లే జరిగిందని అంటాడు చివరికి సింధు బ్యాడ్మింటన్ లో గెలిచినా కూడా సింధుకు బ్యాడ్మింటన్ ఆడడం నేనే నేర్పించాను అని కూడా అంటాడు ఈ పెద్ద మనిషి ఇది ఈమె స్టైల్ కానీ ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నీళ్లుండవు కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా వచ్చింది ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదు మళ్ళీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటాడు ఈ 75 సంవత్సరాల ఈ 73 సంవత్సరాల ముసలాయన్ను చూస్తే గుర్తుకొచ్చేటివి కేవలం 2 స్కీములు ఒకటి వెన్నుపోటు రెండోది మోసాలు ఈ పెద్ద మనిషిని చూస్తే గుర్తుకొచ్చేటివి ఈ 2 స్కీములు గుర్తుకొస్తాయి ఈ మోసాల బాబుకు ఈ మధ్యకాలంలోనే చూస్తా ఉన్నాం ఈ 2 రోజుల నుంచి ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించటానికి నానా తంటాలు పడతా ఉన్నారు ఈ దుష్ట చతుస్తయము ఈ ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా మీరంతా కూడా చూసే ఉంటారు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు విడుదల రజని ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ఎంపీ సత్యవతి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ ఏడాదిలో 81 లేఅవుట్లు వేసి 135,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇళ్లు కేటాయించామని విఎంఆర్డీఏ కమిషనర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు విఎంఆర్డీఏ చిల్లర నిధులు 2022 సంవత్సరంతో పాటు 2023లో చేపట్టబోయే పలు ప్రాజెక్టుల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు విఎంఆర్డీఏ ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు 56 లేఅవుట్లు వేస్తే ఒక్క 2022 సంవత్సరంలోనే 81 లేఅవుట్లు వేసి 135,000 మందికి లబ్ధి చేకూర్చామని విఎంఆర్డీఏ కమిషనర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు 150 కోట్లతో ఈ లేఅవుట్లను అభివృద్ధి చేశామన్నారు మరో 50 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఎంఐజీ టౌన్షిప్కు సంబంధించిన 13 లేఅవుట్లను విజయనగరం మానకాపల్లి విశాఖ జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు వీటిని 3,370 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు ఇక విఎంఆర్డీఏ పరిధిలో మ్యూజియం రామ్నగర్లో షాపింగ్ కాంప్లెక్స్లో త్వరలోనే ప్రారంభించి వేలం కూడా వేస్తామని చెప్పారు 2,000 కోట్ల విలువైన విఎంఆర్డీఏ భూములకు ప్రహారీ గోడలు నిర్మించి వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు భూ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు విఎంఆర్డీఏలో పనిచేస్తున్న 98 మంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సిపిఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించి 96 కోట్లు కేటాయించామని చెప్పారు ఒక్క ఏడాదిలోనే 90 లేఅవుట్ల వరకు వేయడం మరో ప్రగతిగా ఆయన తెలిపారు ఇవి కాకుండా మనం కొన్ని కన్వెన్షన్ సెంటర్స్ కూడా కడుతున్నాము అలాగే కొన్ని మ్యారేజ్ హాల్స్ లాంటివి కూడా మనం బిల్డ్ చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసుకోవడం జరిగింది దెన్ ఎల్ఆర్ఎస్ మనకి ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ప్రభుత్వం వారు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ సుమారుగా మనకి 452 ఐపీఎల్పీలు మనము ఆల్రెడీ డిస్పోజ్ చేసి మనం వాటిని అప్రూవ్ చేశాము అలాగే 5,807 అప్లికేషన్స్ మనకు వచ్చినాయి దీనికి సంబంధించి ఇందులో మనకి 2,803 అప్లికేషన్సు మనం పాజిటివ్గా డిస్పోజ్ చేశాం అలాగే 2,560 నోటీసెస్ కూడా ఏవైతే మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఆ కన్సర్న్డ్ అప్లికెంట్స్కి మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది అలాగే ఒక 400 అప్లికేషన్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆఫీస్లో స్కూటీలో కూడా ఉన్నాయి ఇవి కాకుండా మనకు రొటీన్గా లేఅవుట్ పర్మిషన్సు తర్వాత బిల్డింగ్ పర్మిషన్సు అలాగే ఇండస్ట్రియల్ పర్మిషన్సు ఇవన్నీ కూడా మనకి కంటిన్యూస్ బేసిస్ మీద జరుగుతున్నాయి విఎంఆర్డీఏలో దెన్ అలాగే మనకు ఎస్టేట్ వింగ్లో సంబంధించి చూసుకుంటే
సుమారు 151 ఎకరాల సంబంధించి ఫెన్సింగ్ పూర్తి చేశాం. ఎందుకంటే చాలా చోట్ల బిఎంఆర్డీకి ఉన్న ఆస్తులు విలువ రావడము, వాటి చోట కొద్ది నిర్లక్ష్యం ఉన్నట్టు మేము గమనించి వాటిని పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాస్ట్లీగా మనకి ఒక కనీసం మరి 1000 నుంచి 2000 కోట్ల పైచలకు విలువైన భూముల్ని ఈ విధంగా మనం ఫెన్సింగ్ చేసి కాపాడుకోవడం జరిగింది. అలాగే 1-2 ప్లేసుల్లో ఎక్కడైతే మనకి ఫెన్సింగ్ చేసినప్పటికీ కూడా కొన్ని స్థాయిలో ఏదైనా ఎన్క్రోచ్మెంట్ లాంటి ప్రయత్నం చేస్తే ఆ కేసులో కూడా మేము క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం కూడా జరిగింది, మీ అందరూ కూడా తెలుసు. అలాగే మనకి విఎంఆర్డీలో ఇంతవరకు ఎంప్లాయీస్కి సిపిఎస్ అనేది లేకుండే, సో వచ్చిన డబ్బుల్ని సపరేట్ అకౌంట్లో పెట్టి ఇంతవరకు సేవింగ్స్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళకు ఇవ్వడానికి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ టైం ఇతర ఎంప్లాయీస్ లాగా సిపిఎస్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ కూడా 98 మంది ఎంప్లాయీస్కి సిపిఎస్ ప్రాంట్ కార్డ్స్ కూడా ఫస్ట్ టైం మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది ఈ ఇయర్లో. దెన్ ఇది కాకుండా మనకి ఒక 96 కోట్లతో మాస్టర్ ప్లానర్స్ కూడా మనము డెవలప్మెంట్ చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాము. సో వాటికి సంబంధించి కూడా అతి త్వరలో మనకు టెండర్ ప్రాసెస్ అన్నీ పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. విఎంఆర్డీఏ కొత్త సంవత్సరంలో కూడా దాకమారి ఎల్ఐజీ లేఅవుట్లకు జనవరి 7వ తేదీన లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 3300 ఫ్లాట్లు అమ్మకం ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల నుండి పాల్గొంటున్నారని వెల్లడించారు. ఢిల్లీలో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి పారిశ్రామిక దిగ్గజాలను వ్యక్తిగతంగా కలుసుకుని గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఐటీ ఎగుమతుల విషయంలో వస్తున్న ఆరోపణలను మంత్రి అమర్నాథ్ ఖండించారు. రాష్ట్రం నుంచి 2022 సంవత్సరంలో 143,000 కోట్ల ఎగుమతులు చేసినట్లు ఆయన వివరించారు. అయితే 974 కిలోమీటర్ల కోస్తా తీరం వెంబడి 9 పోర్టులు ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి కార్యాచరణ రూపొందించామని, ఇప్పటికే భావనపాడు మచిలీపట్నం పోర్టులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఏపీలో ఉండే లభ్యతను బట్టి మెరైన్ ఎగుమతులు ఎక్కువగా చేశామని, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఐటీ ఎగుమతులు ఆ ప్రాంతాన్ని బట్టి అయి ఉండొచ్చన్నారు. విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో ఐటీని అభివృద్ధి చేస్తున్నామని, విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని నెలకొల్పారని తెలిపారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోను ఏపీఐఐసిలోను 147,000 ఎకరాల భూములు సేకరించనున్నామని, మరో 25,000 సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన మేరకు ఏ పారిశ్రామికవేత్త ముందుకు వచ్చినా పరిశ్రమలు స్థాపించేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా 2019వ సంవత్సరంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతికి సంబంధించి రాష్ట్రంలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇండస్ట్రియల్ గ్రోత్ సంబంధించి వివిధ అంశాలన్నింటికి సంబంధించినటువంటి ఒక బ్రీఫింగ్ని ప్రభుత్వం తరపున మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరం కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కొన్ని ప్రధానమైనటువంటి కంపెనీలు, గతంలో ఎన్నడూ విననటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, గతంలో ఎప్పుడూ రానటువంటి వారు, ఈ రాష్ట్రం వైపు చూడనటువంటి వారు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వారు ముందడుగు వేస్తున్నటువంటి సందర్భంలో గడిచినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని పేర్లు కూడా వారు చెప్పడం జరిగింది. ఆదిత్య బిర్లా, బిర్లాకు సంబంధించినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీసు, లేదా ఆర్సిలర్ మెటల్ లక్ష్మీ మెటల్ గారి గ్రూప్స్, ఏవైతే ప్రపంచ స్టీల్ టైకూన్గా ఉన్నటువంటి లక్ష్మీ మెటల్ ఆ గ్రూప్కి సంబంధించినటువంటి పెద్దలు కానీ, లేదా యోకోహోమా టైర్స్ కంపెనీ, మీ అందరికీ తెలుసు అటువంటి టైర్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇవి కానీ, లేదా అపాచీ అనేటువంటి ఒక
అపరల్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడిడాస్ షూస్ ఏవైతే మనం పెద్ద బ్రాండ్గా మనం పరిగణనలో ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి తయారీ అంతా కూడా మన రాష్ట్రం నుంచి చేయాలని చెప్పి వారు కూడా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి సందర్భం వీటన్నిటితో పాటు ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచం అంతా కూడా చూస్తున్నటువంటి గ్రీన్ ఎనర్జీ వైపు డీకార్బనైజ్డ్ ఎకానమీ వైపు ప్రపంచం అంతా ఏదైతే చూస్తా ఉందో ఈరోజు సోలార్ విండ్ పంప్ స్టోరేజ్ మీద బేస్ అయ్యి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ప్రపంచం అంతా ఏదైతే దేని గురించి అయితే మాట్లాడుకుంటా ఉందో దానికి ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్కి సోలారు విండు పంప్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ సంబంధించి ప్రాజెక్ట్స్కి ఇప్పటికే ఆ స్టేట్ లెవెల్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి కమిటీ మీటింగ్స్లో అప్రూవల్స్ తీసుకున్నాం. క్యాబినెట్ అప్రూవల్స్ పూర్తయినాయి. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కూడా ఇప్పటికే మొదలుపెట్టినటువంటి సందర్భాలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రం అనుమతులు లేకుండా నర్సీపట్నంలో మెడికల్ కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా శంకుస్థాపన చేస్తారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుండి మెడికల్ కళాశాలలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించామని, అందులో నర్సీపట్నం మెడికల్ కళాశాలకు సంబంధించి అనుమతులు లేవన్నారు. కేంద్రానికి 7 కాలేజీలు పంపిస్తే కేవలం 3 కాలేజీలకే అనుమతి వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ పర్యటన సాకుతో నర్సీపట్నంలో దుకాణాలు చిరు వ్యాపారాలను ముయించి భయానకంగా సృష్టించారని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు జగన్ వినరని, ఆయన చెప్పే సోది అంతా వినాలా అని ప్రశ్నించారు. 3 ఏళ్లలో రోడ్లను బాగు చేయలేని సీఎం రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారన్నారు. ఎన్నికలకు ముందు 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవని, ఆ తర్వాత చోడవరం ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలిందన్నారు. రైతులు కలుస్తామంటే వారిని కలవనివ్వడం లేదని తెలిపారు. సుజల స్రవంతి ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గైడ్లైన్స్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని చెప్పి మెడికల్ కాలేజ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇదంతా. ఇది మీరు ప్రెస్ మీట్కి వచ్చే ముందు మా నాకు కూడా అవగాహన ఉండాలని ఉద్దేశం, రెండు రోజుల క్రితం తెప్పించుకొని స్టడీ చేశాను. దీంట్లో క్లియర్గా ఉంది, ఏదైనా మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు యాక్ట్ 1956 ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. క్లియర్గా ఉంది యాక్ట్లో, సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ యాక్ట్లో. నువ్వు అసలు శాంక్షనే లేకుండా మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసేసి ఎలా చేస్తావు? ఇంత క్లియర్గా యాక్ట్ ఉన్నప్పుడు నాకే అనుమానం వచ్చింది, ఇది ఎంత ధైర్యంగా చేస్తాడని చెప్పి తెప్పిస్తే, మొత్తం పేపర్లను తెప్పిస్తే వాళ్ళు పంపించారు నాకు. ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదండి. చేసిన అలాట్మెంట్ ఎలాగిస్తారు? ఎన్ని సీట్లు ఇవ్వాలా, ఎలాగివ్వాలా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలా? ఇవి ఎలా చేస్తావు? 600 కోట్లు పెట్టగలవా? 300 కోట్లు మేము ఇస్తాం, 300 కోట్లు పెట్టాలి కదా, సిస్టంలో ఉంది కదా. మరి ఇంత దారుణంగా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎర్రోలు అనుకున్నాడా, అమాయకులు అనుకున్నాడా? పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడడానికి ఇది భయపడుతున్నాయి ముఖ్యమంత్రి. ఆఖరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశాను నేను, సార్ మన నర్సీపట్నం వస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి ప్రజలకి, అన్ని వర్గాల వారికి. ముఖ్యమంత్రి గారు వస్తారో ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చుకుందామని ప్రయత్నం చేస్తారు జనం, ఎందుకు మీ పర్మిషన్ ఇవ్వట్లేదు? ఇవాళ రాష్ట్రంలో 3 సమస్యలు ఉన్నాయి. ధాన్యం తడిసిపోయాయి, రైతులందరూ కూడా పంట కోసుకొని పొలాల్లో ఉన్నాయి. నువ్వే అన్నావు పొలాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజ నేను కొంటానని. సైక్లోన్ వెళ్ళిపోయి అప్పుడు 20-30 రోజుల దగ్గర వచ్చింది, ఒక్క గింజ కొన్నావు నువ్వు? ఎంతమంది ధాన్యం కొన్నావు? అంటే రైతులందరూ కలిసి ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారయ్యా, అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వడట. చెరుకు రైతులు, మన విశాఖపట్నం జిల్లాలో చెరుకు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు మీకు తెలుసు. పూర్వం మనకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ,
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, నాలుగు షుగర్ ఫ్యాక్టరీలు మన విశాఖపట్నం జిల్లాలో ఉండేవి. రైతులందరూ కూడా పంట పండిస్తే ఆ చెరుకు తీసుకెళ్ళి అక్కడ క్రషింగ్ చేసుకునేవారు, డబ్బులు వచ్చేవి. ఎలక్షన్ ముందు ఏమన్నా ఆ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చావు. నువ్వు వచ్చిన వెంటనే మూడు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తావు. తాండవా లేదు, ఇప్పుడు ఏది గొప్పగా లేదు, అనకాపల్లి లేదు, ఇంకా ఉన్నది ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ తోడవరం. మరి ఈ రైతులందరూ కలిసి ఒకే షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ తీసుకెళ్తారు? ఆ చెరుకు రైతులందరూ కలిసి మొన్న మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నర్సీపట్నం రిప్రజెంటేషన్ ఇస్తామంటే నో. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, కేంద్ర మంత్రి కృషన్ పాల్ గుర్జర్, తెలంగాణ ఎమ్మెల్సీలు తాతా మధు, రాజేశ్వర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్యలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దివ్యాంగులకు తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దివ్యాంగులు నినాదాలు చేశారు. పేదల్లో పేదలు దివ్యాంగులని, వారికి పింఛన్లను తొలగించడం అన్యాయమని సమితి అధ్యక్షుడు వై డేవిడ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయన్న సాకుతో వారి కుటుంబ సభ్యులకు పెన్షన్లు తొలగించడం అన్యాయమన్నారు. తక్షణం పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నా పేరు వై డేవిడ్ రాజు. ఇది నాలుగో రోజు నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టాం. ఈ రిలే నిరాహార దీక్ష విషయంలో ఎందుమితమైతే మాకు పోయిన ఫంక్షన్లు అన్నీ రావాలని మేము జగన్మోహన్ రెడ్డికి విజ్ఞాపన చేస్తున్నాం. ఎందుకంటే పేదవారిలో పేదవారు మా దివ్యాంగులు, మా యొక్క పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాం. మేము ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా మాకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోనే ఎవరూ లేరు. అలాగనే మాకు మీరు ఫెన్షన్లు తీసేయాలన్నప్పుడు మీరు మాకు అవుట్సోర్సింగ్లో మేము చదువుకున్న చదువును బట్టి మా విలువలు మీరు తెలుసుకొని మాకు 10,000, 20,000, 30,000 మా జీతాలు మాకు ఇచ్చి మీరు ఫెన్షన్లు తీసేసినా పర్వాలేదు, కానీ మేము ఓటేసి మీకు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ముఖ్యమంత్రులుగా మిమ్మల్ని మేము పదవిలో కూర్చోబెట్టేటప్పుడు మీరు 5 సంవత్సరాలు పని చేసినా చేయకపోయినా సరే మీ 5 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మీకు జీవితకాలం అంతా గవర్నమెంట్ వచ్చిన ఎయిర్లైన్స్ ఫ్రీ ఉంది, అలాగే మీకు ఫెన్షన్లు ఫ్రీ ఉన్నాయి, మీకు రాయితీలు ఫ్రీ ఉన్నాయి, లక్షల కొలది భూములు ఉన్నవా మీ అధికారులకి నాయకులకే ఫెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏమీ లేని పేదవారు అయినా వికలాంగులకైనా సరే అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఉందని వారి తల్లికి కానీ వారి కూతురికి కానీ మీరు ఫెన్షన్లు తీసేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్టర్ సూటిగా ప్రశ్నిస్తున్నాను. వరిష్ట పౌరుల సమాఖ్య ఆధ్వర్యంలో హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ సౌజన్యంతో గాజువాక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ సిటిజన్లకు డిజిటల్ ట్రైనింగ్ నిర్వహించారు. డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ ఉపయోగాలు, వాడకంలో తలెత్తుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు శ్యామ్ కుమార్, మణిదీప్లు వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన పెద్దలందరూ కూడా దీనికి సహకరించి వచ్చారు. సో అందరికీ కూడా ఈ 14567 సేవల గురించి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైనా కూడా దీనికి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మా ఈ ఎల్డర్ లైన్ 14567 నంబర్ అనేది వయోవృద్ధుల గురించి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి సమాచారమైనా, మీకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి కావచ్చు, అదేవిధంగా మిమ్మల్ని ఎవరైనా పిల్లలు ఇబ్బంది పెట్టినా దానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, లేదా మీ పెన్షన్కి సంబంధించినటువంటి విషయాల గురించి, అంటే మీరు పెన్షన్ అక్కడ అక్కయ్యపాలెం ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా ఎంతో సహోద్రంగా సీనియర్ సిటిజన్ పట్ల చాలా గౌరవ మర్యాదలుగా ప్రవర్తిస్తారు. ఇందాక చెప్పినట్టుగా 1567 ఫోన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎంతో ఓపిక్గా, సౌమ్యంగా చాలా బాగా మాట్లాడతారు. అంటే దాంతోనే మనకి సగం డాక్టర్ చూడండి, డాక్టర్కి వెళ్ళేప్పుడు డాక్టర్ బాగా మాట్లాడితే సగం రోగం తగ్గిపోయింది అనుకుంటాం. అదే పరిస్థితుల్లో ఆ 14567 ఫోన్ చేసిన తర్వాత ఎంతో మంది రిలీఫ్ అవుతారు. పని అవ్వడం సగం పక్కన పెట్టండి, ముందు మన రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా వాడు మన ఐడెంటిటీ కార్డు కానీ అలాగే ఎటువంటి సంబంధించిన సీనియర్ సంబంధించిన విషయాలు కూడా అన్నీ కూడా. హెడ్లైన్స్ మరోసారి.
नर्सीपट तुम्हारे तो पल प्राजेक्ट सीएम शंकुस्थापन मेडिकल कॉलेजी एलूर तांडव जलाशय अनुसंधा की श्रीक चुटन जगन गतू लेने विधाने लेअट वेसी लक्षा मुफ्ई वेल मंदी की लब्धि चकूर्चा కొత్త ఏడాదిలో 250 కోట్లకు పైగా ఆదాయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న విఎంఆర్డీఏ కమిషనర్ కలెక్టర్ మల్లికార్జున ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించాం 2023 మార్చిలో గ్లోబల్ సమ్మిట్ తో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామన్న మంత్రి అన్నారు అనుమతులు లేకుండా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సీఎం ఎలా శంకుస్థాపన చేస్తారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ద్వజం ఈ వార్తంతో సమాప్తం మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్।